తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మొదటి విడతకు సంబంధించిన 4064 పూర్తయిన ఎన్టీఆర్ గృహ సముదాయములను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే పేదవారికి నివసించడానికి ఇల్లు కావాలని, పేదవాని ఇంటి కలను నిజం చేస్తుందని, ఆ ఘనత సాధించింది చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలను, రైతులకు రుణమాఫీ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా కలెక్టర్ కార్తికేయ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వి సాయి కుమార్ బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నల్లమెల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, జడ్పీడీసీ పిల్లి మీనా, ఎంపీపీ గోసాల సుజాత, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మంజూరైన లబ్ధిదారులు భారీగా పాల్గొన్నారు. అందులో ప్రత్యేకించి మన మండపేట పట్టణంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద 4064 మంది ఈవేళ మన పట్టణంలో ఇవాళ మన సొంత ఇంటి కళని ఈవేళ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజం చేస్తా ఉన్నారు. చాలా ఆనందం. మొన్నే మనం సంక్రాంతి పండుగను చూసుకున్నాం, తర్వాత పెన్షన్ల పండుగ, పసుపు కుంకుమ పండుగ, ఈవేళ ఇళ్ల పండుగ. మరి ఒక పండుగ తర్వాత ఒక పండుగని మనకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. మరి ఈ రోజు మనం ఈ 4064 ఇళ్ళు మన మండపేట నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి అంటే దానికి మన ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు కృషితో, నా మీద ఉన్నటువంటి అభిమానంతో మొట్టమొదటి ప్రయారిటీ రూపొందించినటువంటి మరి వ్యక్తి మన ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పింది. అందరికీ ఈ సందర్భంలో సమరంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 2204 మొత్తం చూసుకుంటే 6272 ఫ్లాట్లని